అందరికీ నమస్కారం అండి. రాత్రి 11 గంటల తర్వాత మన రైతు జేఏసీ వారి జూమ్ మీటింగ్ తర్వాత నాకు తెలిసింది, ఉద్దండరాయంపాలెంలోని మన వాళ్లపైన అందరిపైన కూడా నందిగం సురేష్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు అని చెప్పి. ఏదేమైనా కానీ మనపైనే వైసీపీ గోండాల చేత దాడి చేయించి, శిబిరం పైన దాడి చేయించి, మనం శాంతియుతంగా దాదాపు 1 సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తా శిబిరాల్లో ఉన్నటువంటి మన రైతులపైన, మన మహిళలపైన ఈ రోజున మళ్ళీ చాలా దారుణంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించడం అనేది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు. నిజంగా ఆ రోజున తుళ్ళూరులో రైతులు మహిళలందరూ కూడా వచ్చి పోలీసులు కేసు పెట్టము, మేము మీకు రక్షణగా ఉంటాము అని చెప్పి హామీ ఇస్తేనే ఆ ధర్నా అనేది విరమించుకోవటం జరిగింది. మరి దానికి కొంతమంది రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా పోలీసు వారితో మాట్లాడి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతే వీళ్ళు కూడా ఎంతో కొంత సాటిస్ఫై అయ్యి లేచారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి లేవము, మాకు న్యాయం జరగదు, మా ప్రాణాలకి రక్షణ లేదు, మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళు దాదాపు అన్ని గంటలు, ఒక రోజు మొత్తం డే అండ్ నైట్ కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి, ఇంకా ఎన్ని రోజులైనా కూర్చోవటానికి సిద్ధపడే పట్టుదలగా మహిళలందరూ కూడా కూర్చోవటం జరిగింది. కానీ ఏదైతే మనం ఊహించామో అదే విధంగా ఈ రోజున నందిగం సురేష్ మన వాళ్లపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఏదేమైనా జరగాల్సింది ఏదో జరిగిపోయింది, ఎవ్వరూ భయపడట్లా. నాకు తెలిసి ఈ మెసేజ్ వింటున్న వాళ్ళెవ్వరూ కూడా భయపడరు, భయపడేది లేదు అని చెప్పి నాకు గట్టి నమ్మకం కూడా. అందుకనే మనందరం కలిసి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇటువంటివి మనం రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూస్తాం, చూడటానికి కూడా సిద్ధపడి ఉన్నాం. కానీ ఇప్పుడు కార్యాచరణ ఏంటంటే, ఇటువంటి సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి సమస్యగా అయ్యింది. అందుకనే కొంతమంది అయినా సరే పెద్దలు ఏదో ఒక చోట దీనికి సంబంధించి జేఏసీ వారు కానీ ఆ గ్రామాలకు చెందినటువంటి పెద్దలు కానీ ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా అర్జెంటుగా కలిసి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, మన వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో ఈ వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఎవరూ కూడా మన పైన ఈ విధంగా దాడులు చేయకుండా, అడ్డగోలుగా తప్పుడు కేసులు పెట్టకుండా సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది. మాకు తెలుసు ఏం చేయాలో. జేఏసీ నాయకులు, మనకు ఒక జేఏసీ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్ గా అందుబాటులో ఉండి దీని గురించి మాట్లాడటమే కాదు, చర్చించడమే కాదు, ఇప్పుడు ఉందండరాయనపాలెంలో దీక్షా శిబిరం ఉండకుండా చేయటం కోసమే నందిగం సురేష్ ఈ విధంగా కేసులు పెట్టి దాడి చేయించడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం జరిగింది. ఆ శిబిరం లేకుండా ఉండాలనేది అతని టార్గెట్ కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించి మనం మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈ కేసుల నుంచి కూడా ఏ విధంగా వాళ్ళని లీగల్గా ఫైట్ చేయాలి అన్న దాని మీద కూడా ఇమీడియట్గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే జేఏసీ నాయకులు కానీ పెద్దలు కానీ ఆయా గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా స్పందించాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.